हेलो एवरीवन, मొత్తం భారత దేశంలో మొత్తం ఇండియాలో రతన్ టాటా పేరు తెలియని వాళ్ళు ఉండరు. భారతదేశంలో ఉన్న 90% ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా రతన్ టాటా తెలిసే ఉంటాడు. కొంతమంది బిజినెస్ ఫీల్డ్లో అతన్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బిజినెస్లను స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అతను బిజినెస్ చేసే విధానం, వ్యాపారాలు చేసే విధానాన్ని మొత్తం ప్రపంచమంతా మెచ్చుకుంటుంది. అంతేకాకుండా రతన్ టాటా దేశం కోసం, దేశానికి సంబంధించిన ప్రజల కోసం, అతనికి సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా ఇండియాలో, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా ఉపయోగపడేలా చేస్తున్నాడు. ఈ వీడియోలో మనం అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించిన 10 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, రతన్ టాటా 1937లో December 28th ముంబైలో జన్మించాడు. రతన్ టాటా పూర్తి పేరు రతన్ నావల్ టాటా. రతన్ టాటా టాటా గ్రూప్స్ ని స్థాపించిన జెమ్సెడ్జీ టాటా మునిమన్ వాడు అన్నమాట, గ్రేట్ గ్రాండ్ సన్. టాటా గ్రూప్ ని స్థాపించిన జెమ్సెడ్జీ టాటాకి ఇద్దరు కొడుకులు, ఒకరు రతన్ జీ టాటా, ఇంకొకరు డోరబ్ జీ టాటా. రతన్ జీ టాటా నావల్ టాటాని, రతన్ టాటా వాళ్ళ తండ్రిని దత్తతకు తీసుకుంటాడు అన్నమాట, అడాప్ట్ చేసుకుంటాడు. దత్తత తీసుకున్నాక అతనికి జెమ్సెడ్జీ టాటా మేనకోడల్ని సూని టాటాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా నావల్ టాటాకి, అలాగే సూని టాటాకి రతన్ టాటా పుడతాడు అన్నమాట. కానీ రతన్ టాటాకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు. రతన్ టాటా వల్ల అమ్మా నాన్న, నావల్ టాటా అలాగే సూని టాటా విడిపోతారు అన్నమాట. దాంతో రతన్ టాటా నానమ్మ నవాజ్బాయ్ టాటా అతన్ని పెంచుతుంది అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, రతన్ టాటా ఎడ్యుకేషన్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీలో, న్యూయార్క్ లో ఉన్న కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ని పూర్తి చేసుకున్నాడు. ఆర్కిటెక్చర్ లో డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. రతన్ టాటాకి ఆర్కిటెక్ట్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. ఒక మంచి ఆర్కిటెక్చర్ గా అవ్వాలని అనుకునేవాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రతన్ టాటా ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ లను చూసుకోవాల్సి వచ్చింది, బిజినెస్ కి సంబంధించిన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే రతన్ టాటాకి ఐబిఎం కంపెనీ ద్వారా జాబ్ ఆఫర్ వచ్చినా సరే ఆ ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ బాధ్యతలు తీసుకుంటాడు. దాంతో రతన్ టాటా 1961లో టాటా స్టీల్ కంపెనీలో సప్లై పనులు చూసుకునేవాడు అన్నమాట. ఇలా చిన్న పనితో స్టార్ట్ చేసి 1991లో రతన్ టాటా గ్రూప్స్ యొక్క చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రతన్ టాటా ఎప్పుడైతే కంపెనీ యొక్క బాధ్యతలు తీసుకున్నాడో అతని తెలివితో, అతనికి ఉన్న స్కిల్స్తో టాటా గ్రూప్స్ నెట్వర్క్ ని మొత్తం ప్రపంచంలో 150 దేశాలలో స్థాపించాడు. 150 దేశాలలో టాటా గ్రూప్ నెట్వర్క్ ఎదిగేలా చేశాడు. టాటా గ్రూప్ కి సంబంధించిన కంపెనీస్ అనేవి 150 దేశాలలో ఉన్నాయి. అంతేకాకుండా రతన్ టాటా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ని కొనుక్కొని టాటా గ్రూప్ లో భాగంగా చేసుకున్నాడు. టాటా మోటార్స్ కంపెనీ ద్వారా ల్యాండ్ రోవర్, అలాగే జాగువర్ లాంటి పెద్ద పెద్ద కార్ కంపెనీస్ ని కొనుక్కున్నాడు. టాటా టీ కంపెనీ ద్వారా టెట్లీ కంపెనీని కొనుక్కున్నాడు. టాటా స్టీల్ ద్వారా కోరస్ కంపెనీని టాటా గ్రూప్ లో భాగంగా చేసుకున్నాడు. ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ కొనేసుకొని టాటా గ్రూప్ యొక్క పేరుని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎదిగేలా చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, రతన్ టాటాకి కార్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే రతన్ టాటా దగ్గర చాలా మంచి మంచి కార్స్ కి సంబంధించిన కలెక్షన్ ఉంది. ఆ కార్స్ లో ఫెరారీ కాలిఫోర్నియా, కార్డిక్ ఎక్స్ఎల్ఆర్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, క్రిజ్లర్ సెబ్రింగ్, హోండా సివిక్, మెర్సడీస్ బెంజ్, జాగ్వార్ ఎఫ్ టైప్, జాగ్వార్ ఎక్స్ఎఫ్ఆర్, ఇలా చాలా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా రతన్ టాటా ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ అన్నమాట. అందుకే ఈ కార్స్ అన్ని కూడా రెడ్ కలర్ కార్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, రతన్ టాటా మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రపంచంలోనే చీపెస్ట్ కార్ని లాంచ్ చేశారు. ఆ కార్ పేరే టాటా నానో. టాటా నానో కార్ని 100,000 రూపాయలకే లాంచ్ చేశాడన్నమాట. కేవలం 100,000 రూపాయల్లోనే ఈ కార్ని 2008లో అమ్మేవాడు. అంతేకాకుండా ఈ కార్ అనేది మొత్తం ప్రపంచంలోనే రిచెస్ట్ కార్ అన్నమాట, కాస్ట్లీయెస్ట్ కార్. ఎందుకంటే ఈ కార్ని లాంచ్ చేసినప్పుడు, ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ టాటా నానో కార్ని గోల్డ్ జ్యువెలరీతో తయారు చేశాడన్నమాట. ఎందుకంటే 5,000 ఇయర్స్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ ఇన్ ఇండియా, ఇండియాలో వజ్రాలను తయారు చేసే పని అనేది 5,000 సంవత్సరాలు పూర్తవడంతో, పూర్తయిన సందర్భంగా టాటా నానో కార్ని సిల్వర్, గోల్డ్, బంగారం, వెండితో పాటు ఇతర వజ్రాలు కూడా ఆ కార్లో పెట్టి తయారు చేశాడన్నమాట. ఆ కార్ ఖరీదు 22 కోట్లు, 22 క్రోర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 6,
టాటా గ్రూప్ వాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని బిజినెస్లు చేసినా, ఎన్ని కంపెనీస్ని కొనుక్కున్నా, ఎంత పెద్ద పెద్ద బిజినెస్లు చేసినా సరే ఇప్పటి వరకు ఆల్కహాల్ అలాగే టొబాకో బిజినెస్లను చేయలేదు. కనీసం వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయలేదన్నమాట, పెట్టుబడులను కూడా పెట్టలేదు. అది టాటా గ్రూప్ వాళ్ళ గొప్పతనం. ఫ్యాక్ట్ నెంబర్ 7, 2007లో టాటా గ్రూప్ వాళ్ళు ఒక పెద్ద కంపెనీని కొనుక్కున్నారు. ఆ కంపెనీని 1999లో యూరోప్లో స్థాపించారు. ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఆ కంపెనీ అనేది యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్లో అలాగే నెదర్లాండ్స్లో చాలా పెద్ద స్టీల్ కంపెనీ. ఆ కంపెనీ పేరే కోరస్ గ్రూప్. కోరస్ గ్రూప్ అనేది మొత్తం స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పెద్ద కంపెనీగా ఉండేది. ఆ కంపెనీని రటన్ టాటా 2007లో కొనుక్కున్నాడు అన్నమాట. ఆ కంపెనీని అప్పుడు $12 బిలియన్కి కొనుక్కున్నాడు. అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టి ఆ కంపెనీని కొనుక్కున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, టాటా గ్రూప్ వాళ్ళు ఇండియన్ మిలిటరీ వాళ్ళకి, ఇండియన్ ఆర్మీకి డిఫెన్స్ వెహికల్స్ని సప్లై చేస్తారన్నమాట. కాంబాట్ రెడీ వెహికల్స్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా సప్లై చేస్తున్నారు. అందులో డిఫెన్స్ కాంబాట్ లైట్ ఆర్ముడ్ మల్టీ రోల్ వెహికల్, డిఫెన్స్ లైట్ సపోర్ట్ వెహికల్ FICV, దాంతోపాటు డిఫెన్స్ కాంబాట్ వీల్డ్ ఆర్మోల్డ్ అంఫీబియస్ ప్లాట్ఫామ్ WHAP అండ్ డిఫెన్స్ కాంబాట్ లైట్ ఆర్మర్డ్ మల్టీ రోల్ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీకి అవసరం పడే వెహికల్స్ అన్నమాట. టాటా గ్రూప్ వాళ్ళు దేశంలో ఉన్న ప్రజలతో పాటు దేశంలో ఉన్న సైన్యం కోసం కూడా ఆలోచిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇండియాలో ఫస్ట్ టైం ఇండిజీనస్ కార్ని తయారు చేసింది కూడా టాటా గ్రూప్ వాళ్ళే అన్నమాట. ఇండిజీనస్ అంటే స్వదేశీ అన్నమాట. స్వదేశీ కార్లను అంటే మన దేశంలో మొట్టమొదటిగా కార్లను తయారు చేసింది కూడా టాటా గ్రూప్ వాళ్ళే. 1998లో ఫస్ట్ టైం ఇండియాలో కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారన్నమాట. ఆ కారు పేరు టాటా ఇండికా. టాటా ఇండికా కార్లు భారతదేశంలో మొట్టమొదటిగా మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. మొట్టమొదటిగా ఇండికా కార్లనే తయారు చేశారన్నమాట. అవి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అవి చాలా హిట్ అయ్యాయి, చాలా అమ్ముడిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, టాటా గ్రూప్ వాళ్ళు ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఇండియాలో ఉన్న ప్రజల కోసం చాలా డబ్బుల్ని దానం చేశారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్లలో, టాటా గ్రూప్కి వచ్చే లాభాలలో నుండి 60% లాభాలన్నీ కూడా జనాల కోసమే దానం చేస్తారన్నమాట. వివిధ ట్రస్ట్ల రూపంలో జనాలకు దానం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇండియాలో కరోనా వచ్చినప్పుడు కూడా 1500 కోట్ల రూపాయలను దేశం కోసం దానం చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సెంటర్ని తయారు చేయడానికి కూడా $50 మిలియన్ని డొనేట్ చేశాడు. అందుకే హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఒక హాల్కి రటన్ టాటా పేరు పెడతారు. రటన్ టాటా గురించి top 10 facts ఇవ్వన్నమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.